సార్ పేరు సింగ్లండి. ఆయ్, మీరున్నది కరెక్టే. ఏ రోజుకైనా లవ్ మ్యారేజే చేసుకుంటానని 3వ తరగతిలో శపథం చేశాడు. ఎప్పటికీ 30 కోట్లు 3 నెలలు అయింది, కానీ పెళ్ళి మాత్రం ఎల్లిలియో. ఎందుకంటే కర్ణుడు చదువుకున్నాను కారణాలు ఉన్నాయండి. అందుకే ఆయన ఫ్రెండ్స్ ఆయన్ని రే సింగిల్ రే సింగిల్ వచ్చాడా సింగిల్ సమతాన కొడుకులారా, నన్ను ఇంకోసారి సింగ్ అన్నారంటే 30 కొట్టకముందే ఆ 3 మూలు పడిపోతాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇది చెప్పినట్టున్నా. అలా అని చెప్పి మా సింగిల్గా నేను ట్రై చేయకుండా లేడండి. తనకి వీలైనంతలా తోచినంత మందిని. లహరి, ఈ వీకెండ్ నువ్వు ఫ్రీయే కదా, మనం బయటికి వెళ్ళిపోవచ్చు కదా. నో నో నో. మరి చూడ్డానికి బాగానే ఉన్నాడు, మనిషి చూస్తే మంచోళ్ళనే ఉన్నాడు, ఇంకా పిల్ల దొరకట్లేదంటే ఏమైనా తేడా అనుకుంటున్నారా? ఎక్కువ తక్కువ మారితే బేగంపేట సెంటర్లో బట్టలు ఇప్పిద్దంత. బ్యాంకెళ్ళావుడే. ఇదే ప్రాబ్లం అండి. మందు తాగడంతో పాటు మనోడికి మరో బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సినిమాలు చూడడం. ఏంటండి, సినిమాలు చూస్తే నష్టం ఏంటనుకుంటున్నారా? ఏ రోజు ఏ సినిమా చూస్తే ఆ రోజు ఆ క్యారెక్టర్లో ఉండిపోతాడు అనమాట. ఏం నమ్మట్లేదా? మీరే చూడండి. అయినా రిసెప్షనిస్ట్కి ప్రపోజ్ చేయడంరా బాబు. ఏరా, రిసెప్షనిస్ట్ అనేమి అమ్మాయే కదా, ప్రపోజ్ చేయకూడదా? నువ్వు ప్రపోజ్ చేసావురా, కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది కదా. అరే నీ ఖాళీ పిలి, నీకో ముచ్చడు చెప్తా గీను. రిలేషన్లోకి వెళ్ళనంత వరకే గీ ఎంజాయ్మెంట్ అంతా. ఒకసారి రిలేషన్లోకి పోయినామంటే దీనిమ్మ గంటలు గంటలు ఫోన్లు మాట్లాడాలా, రోజుకు ఒకసారి కలవాలా, అడిగినప్పుడల్లా రీఛార్జ్లు చేయించాలా, అడగకపోయినా కానీ గిఫ్ట్లు తెచ్చేయాలా. అరే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 24/7 దాని గురించే ఆలోచించాలా. అరే వాళ్ళ ఇంట్లో చెప్పేలోపు నీ లైఫ్ సెట్ అయి ఉండాలా. అరే నాకు ఒకటి అర్థం కాదు, రోజంతా దాని గురించి ఆలోచించి రోజుకు ఒకసారి దాన్ని కలిసి జాబుని చూసుకుంటూ కెరియర్ని సెట్ చేసుకుంటూ, అరే అది ఫోన్ చేసినప్పుడు అలా పిక్ చేస్తూ దాని గురించి, దాని ఇంటి పక్కన ఫ్రెండ్ గురించి, దాని కుక్క గురించి అన్నీ చెప్తున్న సొల్లంతా వింటూ మా బాస్ దగ్గర బ్యాడ్ అవ్వకుండా, అరే హెచ్ఆర్ దగ్గర నుంచి కంప్లైంట్ రాకుండా ఏందిరా ఇది నాకు. అరే రిలేషన్షిప్ అనేది ప్యాక్ చేసిన లాంటిది, అది బయటికి చూడడానికి సూపర్ ఉంటుంది, కానీ చిన్నగా టర్మ్స్ అండ్ కండిషన్ అని కింద రాసి ఉంటుంది, అది కొన్నెగ్గాను అప్పుడు అర్థం కాదు. పోనీ దాని వల్ల బ్రేకప్ చెప్పేచ్చు కదరా. అది ఏంట్రా బ్రేకప్? ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పి తప్పించుకుంటుందేమో, ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పి తప్పించుకుంటావు అంత ఈజీ అనుకుంటున్నావా? మా మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ నాకన్నా ముందే మన ఫ్రెండ్స్కి తెలిసిపోతున్నాయి, అర్థం కాకుండానే మన బ్యాచ్కి మానవతలేని మారుతీరుని అయిపోతున్నాను. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్లు, ఏడుపులు, పెడబబ్బులు, కండిషన్లు, కంప్లైంట్లు. సింగిల్ గైడ్ నీకేం తెలుసురా మా రిలేషన్షిప్లో ఉండే కష్టాలు. ఏంట్రా కష్టాలన్నా? రోజు రాత్రి గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడుతూ రాత్రంతా చాట్ చేస్తూ వారానికొస్తారు అమ్మాయిని తీసుకెళ్లి నీకు కష్టం గురించి మాడే హక్కు లేదు. అసలు కష్టాలంటే ఏంటో, సింగిల్ జీవితం కష్టాలంటే ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు వింటున్నావు, నువ్వు వింటున్నావు అంతే. నలుగురితో కలిసి పార్టీకి వెళ్తే ఒక నువ్వు తప్ప మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఫోన్లో బిజీగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. మెసేజ్ అంటే బ్యాంకు వాళ్ళు పంపిస్తారని, ఇంట్లో వాళ్ళ ఫోన్స్ తప్ప బయట వాళ్ళ ఫోన్స్ ఏవీ రావని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేద్దామని బాగా రెడీ అయ్యి వెళ్తే సడన్గా ఆ అమ్మాయి అన్నయ్య అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వెళ్ళి ఎవరుండి నువ్వు మాత్రం సింగిల్గా చస్తావు, నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అసలు అమ్మాయిని పడాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, ప్రేమ, అందం సరిపోవు. ఈ లవర్స్ మధ్య నుంచి దూరంగా పారిపోయి నీకు తాగాలి అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. హైక్ నటాషా నీకు ఎప్పుడైనా లవర్లా అనిపించిందా? సింగిల్గా ఉన్న అమ్మాయి చూస్తే గోకల్ అనిపించిందా? మనకు లవర్ కావాలంటే అందంతో పని లేదు, అమ్మాయి అయితే చాలా నీకు అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే ఫ్లవర్ కొన్నాను, లెటర్ రాశాను, లెటర్ రాశాను, ప్రపోజ్ చేశాను. పెగ్గిరా, ఇక కష్టాల గురించి మాడే అర్హత నాలాంటి సింగిల్ జీవితం గాళ్ళకు మాత్రమే ఉంది, మీలాంటి కమిటెడ్ గాళ్ళకు కాదు. ఏం చెప్పావురా, మేము ఎంత ప్రివిలేజ్ మాకు ఇప్పుడే అర్థమైంది. ఆయన యావరేజ్ డైలాగులు చెప్పిన మాకే అమ్మాయిలు పడిపోయారంటే ఇంత భారీ డైలాగులు చెప్పిన నీకెందుకు పడలేదురా? నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. నేను చెప్పింది కరెక్టే కదా, మీరు బాగా కంట అయ్యారు కదా. మీకు ఏడు నచ్చితే మీరు ఒక ముగ్గురికి, ముగ్గురు కాదు అందరు సింగిల్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేసేయండి, కామెంట్ చేయించండి, లైక్ చేయించండి. మర్చిపోతాండే మా రిలేషన్ చేసిన తక్కువ అయ్యారు, వాళ్ళు కూడా లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.
గంట కూడా కొట్టండి. ఆ మర్చిపోకండి గంట. అండ్ సబ్స్క్రైబ్ టు టీజే. ఎస్.